సీఎం తో ఎంపీల సమావేశం ముగిసింది. ఎంపీల ఎంపీ కొనకల నారాయణ మాట్లాడుతున్నారు, ఇప్పుడు లైవ్ లో చూద్దాం. ఏమీ కూడా పూర్తిగా చేయలేదు, అన్ని అంశాలు కూడా పెండింగ్ ఉన్నాయి. ముఖ్యంగా రెవెన్యూ డెఫిసిట్ కేంద్రం పూర్తి చేస్తామని బాధ్యత పడింది, అది పూర్తి చేయలేదు. అలాగే ప్రత్యేక హోదా కానీ దానికి సమానమైన ఏ రకం అయితే ప్రత్యేక హోదా వల్ల లభిస్తాయో అవన్నీ కూడా ఇస్తామని చెప్పి ఇంతవరకు కూడా ఇవ్వలేదు. మరి ఇంకా విభజన బిల్లులో ఏమైతే 19 అంశాలు పెట్టారో 19 అంశాలు కూడా ఇంకా పూర్తి కాలేదు. 4 సంవత్సరాలుగా మిత్రపక్షంగా వెయిట్ చేశాం. రాష్ట్ర అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఇవాళ విభజించబడ్డ రాష్ట్రంలో రాష్ట్రం అనేక సమస్యలు ఫేస్ చేస్తూ ఉంది. ఇవాళ కేంద్రంతో మిత్రపక్షంగా ఉండి మేము సాధించుకుందామని చెప్పి చాలా ప్రయత్నం చేశాం. ముఖ్యమంత్రి గారు 29 సార్లు ఢిల్లీ రావడం జరిగింది. అనేక సార్లు అందరి ప్రధానమంత్రితో సహా అందరిని కలవడం జరిగింది. ఎవరు కూడా విషయాలపైన సానుకూలంగా స్పందించలేదు. ఈ రోజున పోరాటం తప్పనిసరి అయింది. గత పార్లమెంటు సమావేశాల్లో కూడా కేంద్రాన్ని నిలదీశాం, సభను స్తంభింపజేశాం. విభజన బిల్లులో పెట్టిన అంశాలన్నింటినీ కూడా అమలు చేయాలని చెప్పి పార్లమెంటులో ఉన్న అన్ని రాజకీయ పార్టీ దృష్టికి, రాజకీయ పార్టీల నాయకుల దృష్టికి, పార్లమెంటు సభ్యుల దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. అయినా కూడా కేంద్ర వైఖరిలో మార్పు లేదు. ఈ సమావేశాల్లో కూడా ఒక వ్యూహాత్మకంగా పార్లమెంటులో సభను స్తంభింపజేస్తూ నిరసన వ్యక్తపరుస్తూ కేంద్రం మా రాష్ట్రం పట్ల చూపించే వివక్ష విభజన బిల్లులో పెట్టిన అంశాలు పూర్తి చేయకుండా ఇవాళ రోజున రాష్ట్ర ప్రజలు ఇబ్బందులు పడతా ఉంటే పట్టించుకోకుండా ఆ కేంద్రం దిగివచ్చి మేము ప్రత్యేకించి ఏం కోరట్లేదు. రాష్ట్ర విభజన బిల్లులు ఏమైతే పెట్టారో అవి మాత్రమే అమలు చేయాలని కోరుతా ఉన్నాం. మిత్రపక్షం అయ్యింది కూడా ఇప్పటిదాకా చేయకపోవడం దురదృష్టకరం. ఇప్పుడైనా సరే దిగి వచ్చే వరకు పార్లమెంటును స్తంభింపజేస్తాం, కేంద్రాన్ని నిలదీస్తాం. ఎట్టి పరిస్థితుల్లో కేంద్రం దిగి వచ్చి విభజన బిల్లులో పెట్టిన అంశాలన్నీ కూడా పూర్తి చేసే వరకు కూడా మా పోరాటం ఆగదు. మరి ఈరోజున సమావేశంలో పార్లమెంటు సభ్యులంతా కూడా ఏకగ్రీవంగా ఇదే నిర్ణయించడం జరిగింది. రేపు సమావేశాల్లో అన్ని ప్రధాన రాజకీయ పార్టీ నాయకులను కలిసి, అందరు పార్లమెంటు సభ్యులను కూడా కలిసి మా రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని వివరిస్తాం, అందరి మద్దతు కూడా కూడగట్టుకుంటాం. ఇంకా తీవ్రంగా పోరాటం చేసి కేంద్రం దిగివచ్చి విభజన బిల్లులో పెట్టిన అవసరాలన్నీ కూడా అంశాలన్నీ కూడా పూర్తి చేసే వరకు కూడా ఈ పోరాటం చేస్తామని ఈరోజు సమావేశంలో నిర్ణయించడం జరిగింది. గారు, పీక్ మీరు ఇప్పటివరకు చేయాల్సిన ఫైట్ అంతా పార్లమెంట్లో చేసేసారు, బట్ ఆ తర్వాత కూడా కేంద్రం నుంచి సానుకూలంగా రాలేదు. ఫర్దర్ ఏంటి, ఇంకా ఒత్తిడి తీసుకురావడం అంటే మనం ఏం చేయబోతున్నాం అంటే అవిశ్వాసాన్ని కొన్ని పార్టీలు రాజీనామాని మీకు చెప్పాను. పార్లమెంటులో ఉన్న అన్ని ప్రధాన రాజకీయ పార్టీల దృష్టికి తీసుకెళ్ళి వారందరి మద్దతు కూడగట్టుకుని అందరు పార్లమెంటు సభ్యులకు కూడా మా రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని వివరించి వారంతా కూడా మా రాష్ట్ర అవసరాల్లో ఇవాళ మేము రాష్ట్రం చాలా ఇబ్బందుల్లో ఉంది, మేము విభజన బిల్లులో పెట్టిన అంశాలను పూర్తి చేయమని అడుగుతూ ఉన్నాం, ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో ఉన్నాం, పోలవరం నిర్మాణం చేయడానికి డబ్బులు ఇవ్వాలి, రెవెన్యూ డెఫిసిట్ డబ్బులు ఇవ్వాలి, అలాగే ప్రత్యేక ప్యాకేజీ వాళ్ళ ప్రత్యేక హోదా ఇవ్వలేకపోయినా దానికి సమానంగా ఇస్తామని చెప్పి చెప్పారు. వాటన్నిటి కోసం కూడా మేము చాలా కాలంగా కేంద్రంపై ఒత్తిడి పెడతా ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో కేంద్రం దిగిరావాలి, మేము మిత్రపక్షంగా 4 సంవత్సరాలు మీకోసం వెయిట్ చేశాం, ఇవాళ స్నేహధర్మం మేము పాటించట్లేదు. మేము కోరేది అసమంజసమైన కోరికలు కాదు, విభజన బిల్లులో ఏమైతే పెట్టారో వాటిని మాత్రం అమలు చేయమని చెప్పి కోరుతా ఉన్నాం. రేపు పార్లమెంటు సమావేశం 4 రోజుల్లో కూడా ఎట్టి పరిస్థితుల్లో మీరు దిగేచ్చే వరకు కూడా మా పోరాటం మా నిరసన ఆగదు. మేము తప్పనిసరిగా మిత్రపక్షంగా ఉంటూ అంటే మిత్రపక్షంగా ఉండి కూడా పోరాడుతున్నాం. మీరు తీసుకోవాల్సింది ఆ కోణం, మిత్రపక్షంగా ఉండి వాళ్ళు ఏం చేసినా మేము మరాయించట్లా, మాకు రాష్ట్ర ప్రయోజనాలు మాకు ముఖ్యం. మిత్రపక్షం అయినంత మాత్రాన కొంతకాలం వెయిట్ చేశాం సంప్రదింపుల ద్వారా సమస్య పరిష్కరించుకుందామని. ఇవాళ వాళ్ళు మిత్రపక్షంగా వ్యవహరించట్లేదు, స్నేహధర్మాన్ని పాటించలేదు, కాబట్టి ఈ పోరాట పందం ఎట్టి పరిస్థితుల్లో సాధిస్తాం. ఇవాళ రాష్ట్ర ప్రయోజనాల కోసం, రాష్ట్ర అవసరాల కోసం, విభజన బిల్లులో పెట్టిన అంశాలని అమలు కోసం ఏ త్యాగాలకైనా మేము సిద్ధంగా ఉన్నాం.
దశల వారీగా చెకప్ చేస్తాం. ఇవాళ అన్నీ చెప్పలేము, పోరాటం ఇంకా ఉధృతం అయింది కొద్దికి. సమయాన్ని బట్టి సందర్భాన్ని బట్టి పోరాటం కొనసాగించడం ఇవాళ తీసుకున్న నిర్ణయం. ఇతర పార్టీ నాయకుల్ని, ఇతర పార్టీల యొక్క ఎంపీల్ని అందరి మద్దతు కూడగట్టుకుని మాకు జరుగుతున్న అన్యాయాన్ని తెలియపరచడం. పార్లమెంటుని స్తంభింపజేస్తాం, సమావేశాలు జరగనేము, ప్రతి బిల్లుకి అడ్డుపడతాం. ఇవాళ కేంద్రం మాకు చేసిన అన్యాయాన్ని ప్రజలందరి దృష్టికి తీసుకొస్తాం. దట్ ఈస్ ద ఫైట్.